సిద్దిపేట పట్టణంలోని స్థానిక తపాలా కార్యాలయం ముందు నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2016 నుండి జీడీఎస్ కమిటీకి సిఫార్సును అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, జీడీఎస్ ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాంపల్లి, కార్యదర్శి శంకర్, భార్గవి, మీనా, సావిత్రి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమ్మె ఉద్దేశం ఏంటంటే కమలేశ్చంద్ర కమిటీ రిపోర్ట్ను, వాళ్ళు ఇచ్చిన సిఫార్సులను మొత్తానికి, వాళ్ళు ఇచ్చిన సిఫార్సు మొత్తాన్ని అన్నింటినీ కూడా అమలు పరచాలని చెప్పేసి మా గ్రామీణ డాక్ సేవక్స్ అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు 3వ రోజు సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మె స్టార్ట్ అయ్యి ఈ రోజుకు 3వ రోజు జరుగుతూ ఉంది. గ్రామాలలో దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పోషల్ శాఖలో ఉన్న పనులన్నీ 3 రోజుల నుంచి ఆగిపోవడం జరిగింది. దాదాపు ఎన్ఆర్జీఎస్ కానీ, ఎస్ఎస్ఏ కానీ, ఆర్డీలు కానీ, ఎస్బీలు కానీ, దాదాపు అన్ని ఉత్తరాల బట్వాడ కానీ, ఆర్ఎల్స్ స్పీడ్ పోస్ట్ ఆర్డినర్ ఉత్తరాలతో సహా 3 రోజుల నుంచి ఆపివేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర గవర్నమెంటు కమలేశ్చంద్ర కమిటీ రిపోర్టు వేసింది, దాని ప్రకారం మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉన్నా కానీ